అయ్యా సీఎం గారు ఆఫీస్ ఇదేనయ్యా ఏపీఎం గారు ఆఫీస్ అయ్యా సీఎం గారు సీఎం గారు ఆఫీస్ ఇది కాదు అటు పోవాలా ఇది ఇది మాజీ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారా ఓహో అంటే రాబోయే సీఎం చంద్రబాబు నాయుడు అనుకొని పెట్టించేశాడు ఆటో ఆయన ప్రజలందరూ అనుకుంటున్నారు కదా ఫిక్స్ అయిపోయినారు ఆల్రెడీ రాబోయేది మా చంద్రబాబు నాయుడు అని కానీ నేను ఇప్పుడు మా అంటే సీఎం దగ్గరికే పోవాలయ్యా నా బాధలు చెప్పుకోవాలా సీఎం గారి దగ్గర పోవాలి పోవాలా ఇక్కడ కాదది ఏంటంటే తోడూరు నుంచి వచ్చిన నా బాధలు చెప్తున్నామని నేను ఒక రైతునయ్యా పంట పండిస్తే కానీ తిండి దొరకదు కరువు వచ్చినా నష్టమే వరద వచ్చినా నష్టమే ఇవన్నీ దాటుకొని పంట చేతికొస్తే దలారుల దగ్గర చిక్కుకొని మహా నష్టం అయిపోతాందయ్యా అందుకే మా సీఎం గారా ఇంట్లో ఖాళీ కూర్చొనే సినిమా టికెట్లు అమ్ముకుంటున్నాడు అంట కదా టైం దొరికినప్పుడు చేపలు మటన్ కూడా అమ్ముతున్నాడు అంట కదా అందుకే మా పంట కూడా ఆన్లైన్లో పెట్టి రాష్ట్రమంతా ఒకే ధర ఇప్పిస్తాడని ఆశతో వచ్చినానయ్యా అందుకే నేను ఇప్పుడుండే సీఎం కాడికి పోవాలా నా బాధ చెప్పుకోవాలంతే అయినా సంతోషం కోసమో వినోదం కోసమో పోతారు సినిమాలకి నోరు ఉండేవాడు కడుపు ఉండేవాడు ప్రతి ఒక్కడు ఖచ్చితంగా నేను పండించిన పంట తినాల్సిందే కదయ్యా దీన్ని వదిలేసి సినిమా టికెట్లు అమ్ముతాడంటాడు అదియా అవసరమా నీకంత ఖాళీగా ఉండవు అనువా నీకంత ఇదుంటే నీకు ప్రజల మీదంత ప్రేమ ఉంటే నువ్వు ఖచ్చితంగా రైతులకు మేలు చేయి అందరూ చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి చేసింది తప్ప ఈ ప్రభుత్వంలో రైతులకి ఏమీ చేయలేదు నువ్వు రైతుల మట్లం నోట్లో మట్టి కొట్టుకున్నావని చెప్పుకుంటున్నారు మా ప్రజలు అందుకే వందల మంది రావాలని చూసినారు ఇక్కడికి వాళ్ళందరి తరపున నేనే వచ్చిన ఎందుకంటే షార్జీలు బొక్క ఈ ముఖ్యమంత్రి ఈనడు చేయడని అందరూ చెప్పుకుంటున్నారు వాళ్ళందరి తరపున నేను ఒక్కడిని చెప్తామని వచ్చినా నేను గత ప్రభుత్వంలో ఇచ్చినట్టు ఈ ప్రభుత్వంలో ఏదన్నా చేస్తా ఉండదా చెప్పండి సబ్సిడీలు ఉన్నాయా ట్రాక్టర్లు ఎవరికన్నా ఇచ్చినారా ఎరువులు ఎవరికన్నా ఇస్తాడారా భూసార పరీక్ష ఒక్కరన్నా చేసినారయ్యా ఏనాడన్నా చేసి చూసినారా మీరా రైతు ప్రభుత్వం అంటారే ఎక్కడి నుంచి వస్తా ఉండదు నీకు ఆ మాట నోరెట్టొస్తా ఉన్నది నీకు అన్నం తినేటప్పుడు రావడంలా నీకు గుర్తు మేమా నువ్వు తినేది కూడా మేము పండించిందే కాదు ఇప్పుడు మళ్ళా మా మీద అనుమానంతో మోటార్లకు మీటర్ పెడతాడంట ఈయన ఏది నువ్వు పెట్టేది మీటరా రా చూద్దాం మీటర్ అంట మీటర్ నీ ఫీజులు పీకేస్తాం ఈ రాష్ట్రంలో రైతులందరూ ఒకటయ్యి నీ ఫీజులు పెరికేస్తాం అది శబ్దమని ఎంత దూరం వచ్చినా నేను ఏడుంటాడు ఆయన పెద్ద నువ్వు ఎంత బాధపడ్డా ఎంత కన్నీరు పెట్టినా నీ కష్టాలు వినే ముఖ్యమంత్రి ఆయన కాదు ఆయన కష్టాలు పెట్టే ముఖ్యమంత్రి తప్ప నీ బాధలు తిరిగే ముఖ్యమంత్రి కాదు నువ్వు సరైన స్థానానికి వచ్చావు అయ్యా దేవుడే నన్ను తీసుకొచ్చినాడు ఈ ముఖ్యమంత్రి గారు అయ్యేది ఖాయమేనా మా బాధలు తీరే ఖాయం కానీ ఇప్పుడుండే ఆయనకు కూడా తెలియాలా రైతు కన్నీరు పెడితే ఆ కన్నీటిలో కొట్టుకుని పోతాడని తెలియాలనే చెప్పడానికే వచ్చిన నేను అయితే మీరు ముఖ్యమంత్రి గారికి అడుగుండి మరి ఇంకా ఆటోని పిలుచుకోండి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో రైతుల్లో పడుతున్న ఆవేదనని తెలియజెప్పాలని ఒక రైతు ఆవేదనని ఏ విధంగా ఉందో చూపించాలని ఈ ప్రయత్నం చేశాం ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరికి ఎలాగో పోనివారు తెలుసు రైతుల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు ఈ ప్రభుత్వంలో కానీ గొప్పలు చెప్పుకుంటున్నారు రైతుకి ఏదో చేస్తున్నామని గత ప్రభుత్వంలో రైతులకు కల్పించిన సౌకర్యాలు తప్ప సబ్సిడీలు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు భూసార పరీక్షలు లేవు ఎరువులు ఇచ్చేది లేదు సబ్సిడీలు లేవు డ్రిప్ ఇరిగేషన్లు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు
ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. పైగా వీళ్ళకి ఏదో సాధించేయాలని తపన. అందుకే ఈరోజు సినిమా టికెట్లని ఆన్లైన్లో అమ్మాలని ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇది మీరు సినిమా పరిశ్రమకు మేలు చేయాలనా లేకపోతే మీరు మేలు పడాలనా? ఏదైనా అవ్వచ్చు, మీ ప్రయత్నం మీరు చేసుకోండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కన్నీరు పెడుతున్న రైతులు వాళ్ళ బాధలను కూడా పట్టించుకోండి. దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ముఖ్యంగా మా రైల్వే కోడూరులో పంటల మీద ఆధారపడి ఉంటాం. మా రైతులైతే రోడ్డు మీద తెచ్చిపోయేస్తున్నారు. కొనేవాళ్ళు లేడు, కొంటే వాళ్ళు ఇచ్చిన ధర తీసుకోవాలి, లేదంటే నష్టపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రికి నేను చెప్పేది ఒకటే, సినిమా టికెట్ల మీద మీకు ఎంత శ్రద్ధ ఉందో రైతు పండించే పంట మీద కూడా మీరు అదే విధంగా శ్రద్ధ చూపించి ఆన్లైన్లో రాష్ట్రమంతా ఒకే ధరకు కొని తద్వారా రైతుకి లాభం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.